గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీమాంస నా అంతరంగంలో ఎపిసోడ్ 127. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నాకున్న విపరీతమైన కోపం ఎలా తగ్గింది, నాకున్న విపరీతమైన కోపం ఎలా తగ్గింది, ఆర్ నీ కోపమే నీ శాపం, నీకు శాపం. దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్. 11th నవంబర్ నుంచి 18th నవంబర్ వరకు 8 డేస్ రియల్ ఎస్టేట్ ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇవి 100% ఆఫ్లైన్ ట్రైనింగ్ క్లాసెస్లను, అంతకన్నా ఇంకా ఎక్కువ కాంటెంట్ ఉంటుంది, ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది, కంపల్సరీ హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9000254254 నెంబర్ వాట్సాప్ చేసి ఈరోజు రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్రైనింగ్ అని కాంటెంట్ తక్కువ ఉండదు, ఆఫ్లైన్ కన్నా ఇంకా ఎక్కువ కాంటెంట్ ఉంటుంది. డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో ఎస్టాబ్లిష్ కావాలనుకున్న వాళ్ళకి పార్ట్ టైం ఫుల్ టైం డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నాకున్న విపరీతమైన కోపం ఎలా తగ్గింది, దీనికి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎన్నో అంటే కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నాకున్న విపరీతమైన కోపం, ల్యాప్టాప్స్ వల్ల కొట్టిన, టీవీలు వల్ల కొట్టిన, కార్ వల్ల కొట్టిన, ఫోన్ వల్ల కొట్టిన ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ షేర్ చేస్తాను. 2005లో జరిగింది ఒకటి. మా చిన్నమామ ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, నేను ఫార్మా జాబ్లో ఉన్నాను, నా దగ్గరకు వచ్చాడు. వచ్చి అన్ని పిచ్చపాటిగా అన్ని మాట్లాడుకొని, బాగున్నారా అవ్వ, యోగక్షేమాలు అన్ని మాట్లాడుకొని, మా కంపెనీకి వచ్చి అన్ని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఆయన సెండ్ ఆఫ్ చేయడానికి పోతే ఏం చెప్పినంటే, నువ్వు ప్రైవేట్ ఇండస్ట్రీలో ఫార్మాలో ఉద్యోగం చేయడం ఎందుకు, మీ మామ అంటే వాళ్ళ అన్న సొంత అన్న, వాళ్ళ అన్న దగ్గర బోల్డన్ డబ్బులు ఉన్నాయి, నేను ఆల్రెడీ బిల్డర్ని, ఎస్ఆర్ఆర్లో ప్రాజెక్ట్ చేస్తున్నా అపార్ట్మెంట్స్, దాంట్లో నేను నీకు షేర్ ఇస్తా, మీ మామ దగ్గర డబ్బులు తీసుకొని దాంట్లో పెట్టు, నేను నీకు బిల్డర్ కంపెనీలో షేర్ ఇస్తా, అది 1/1 చేసుకుంటూ వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది, ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తావు, ఇది వేస్ట్ అది వేస్ట్, నీకు ఎడ్యుకేటెడ్ టాలెంట్ ఉంది, మీ మామ దగ్గర బోల్డ్ అండ్ డబ్బులు ఉన్నాయి, అడిగి తెచ్చుకో, బిజినెస్ చేద్దా అని చెప్పాడు. నేను అన్నాను దానికి ఏం రిప్లై ఇచ్చానంటే, పెళ్ళప్పుడు స్కూటర్ ఇస్తాను ఒప్పుకొనే హ్యాండ్ ఇచ్చిండు, ఆయన బిజినెస్కి నాకు డబ్బులు ఎందుకు ఇస్తాడు మామ, పర్లేదులేండి, ఓకేలేండి, బాయ్ బాయ్ అని చెప్పేసిన. ఆ టాపిక్ అడుగు అయిపోయింది. మళ్ళీ ఏం చేసిండు, పోయిండు వాళ్ళ అన్న దగ్గరకు, మామ దగ్గరకు పోయిండు. పోయి మామ అన్న, నిన్న నేను శివ కలిసిన, శివ ఏమంటుండంటే నేను ఎన్ని రోజులు ప్రైవేట్ ఉద్యోగం చేయాలి, మా మామ దగ్గర కోట్లు ఉన్నాయి, ఇస్తే ఏమైంది, నేను ఈ కంపెనీలు కలిసి నేను బిల్డర్ అయితే డబ్బులు బోల్డని వస్తాయి కదా, ఎందుకు ఇడు ఆయన, ఆయనకి ఒక బుద్ధి ఉందా సిగ్గు ఉందా అని చెప్పి తిడుతున్నాడు, పెద్దవాళ్ళని అట్లా అనొద్దని నేను చెప్పినా, సేమ్ ఏం చెప్పిండో అది కాపీ తీసుకుపోయి ఆడ చెప్పిండు. నాకు తెలియదు అప్పటివరకు అంత దుర్మార్గుడని. చెప్పిన తర్వాత అది వైఫ్కి, వాళ్ళ అన్నకి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అమ్మకి, ఇంట్లో వాళ్ళకి మొత్తం స్ప్రెడ్ అయిపోయి, శివ ఇట్లెందుకు చేస్తుండు, ఇట్లెందుకు మాట్లాడుతుండు, ఇట్లెందుకు చేస్తుండు, చేసే పని చేసుకోక అని చెప్పి పెద్ద రచ్చరంబోలైంది. అది రచ్చరచ్చ అయిన తర్వాత మా వైఫ్ ద్వారా బ్యాక్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఆయన ఫోన్ చేసి, సిగ్గుందా, శరం ఉందా, బుద్ధి ఉందా, మనిషివేనా, గాడిదివా, నువ్వే సలహా ఇచ్చినావు నాకు, నేను దానికి ఏమన్నా, నేను ఏమీ అనలేదు, మళ్ళీ నేనే అన్నాను తీసుకుపోయాడు చెప్తున్నట్టు, నువ్వు మనిషివేనా, నీ క్యారెక్టర్ ఉందా, నువ్వు ఏమాట్టుడు ఏంద్ర నాయన, నువ్వు మంచోడు అనుకున్నా, ఇంకోసారి బుద్ధి ఉంటే ఇంకోసారి మా దానికి రాకు, మాతో పెట్టుకోక అని చెప్పి విపరీతమైన బుద్ధులు తిట్టిన, మామూలు బుద్ధులు కాదు, కొడదామని దగ్గరకు పోయినాను, లేకున్నాడు. అంటే కోపం విపరీతం కట్టలు దించుకొని వచ్చింది. అది 100% ఈరోజు కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో, నా మీద నమ్మకం లేకపోవడంతో ఆ టైంలో నేను నిజంగానే అట్లా అన్నానేమో అని ఇంకా ప్రచారం జరుగుతూనే ఉంది, దాని మూలంగా ఇంకా అట్లనే అనుకున్నారు. బట్ అది నాకు సలహా ఇచ్చి మళ్ళీ క్రియేట్ చేశాడు. నా ప్లేస్లో ఎవరున్నా ఖచ్చితంగా వాళ్ళ మీద కోపం వస్తుంది. ఇట్లా ఎన్నో కోబ్రదర్ ఇన్సిడెంట్. ఒకసారి పెద్దల పండుగను వెళ్తే, నిన్ను ఎందుకు పిలవరాలు, పిలవాలి కదా, మా ఇద్దరిని పిలిచాడు, నేను పిలవకుండా ఎట్లుంటారు అది వాళ్ళని అని వాళ్ళ మీద రెచ్చగొట్టి నాకు చెప్పాడు, నా మీద రెచ్చగొట్టి వాళ్ళకి చెప్పాడు. మొత్తానికి ఆయన టార్గెట్ ఏంటంటే ఆ పెద్దల పండుగకు నన్ను రానియదు. అమ్మ నేను పోయి అది నిజం అనుకొని నమ్మిపోయి మా అత్తను తిడితే, మా అత్త ఏదో చెప్పి ఏదో చెప్పి అది చేస్తే నేను ఆడుకో తీరా ఆడుకునే వరకు నువ్వు ఇట్లా ఎందుకు చెప్పినావు అని చెప్పి కోపంతో తిట్టి సంప మోటార్ తీసుకొని నెత్తి వాళ్ళు కొట్టేసిన ఆయనకి. అంటే విపరీతమైన కోపం వస్తుంది. ఎంత కోపం అంటే ఏ చిన్నదానికి విపరీతమైన కోపం వచ్చేది. ఆ కోపం ఎట్లా అంటే అసలు ఇంత కోపిస్తానని కడుకున్నది. అది నా ఒకప్పటి పరిస్థితి. ఇంకో ఇన్సిడెంట్, లెజెండ్ టైమ్స్లో వెళ్ళా సేల్ చేస్తే 3.5 లక్షలు ఇవ్వాలి ఓనర్.
3.5 లక్షలు ఇస్తానని చెప్పి ఆడికి వెళ్ళిన తర్వాత నేను ఇయ్యను, నువ్వేం చేస్తావు అన్నాడు. నా కారులో రాడున్నది, అది తీసుకుపోయి ఆయన కారు మొత్తం పలుకొట్టేసిన లెజెండ్ జేమ్స్లో. విపరీతమైన కోపం, అసలు ఏం చేసినా విపరీతమైన కోపం ఉండేది అప్ టు 2016. 2016 తర్వాత కోపం అనేది అడ్రస్ లేకుండా పోయింది. సో ఈ కోపం అనేది మనకున్న ఎమోషన్స్లో మనల్ని డ్యామేజ్ చేసి ఎక్కువ బిగ్గెస్ట్ ఎమోషన్. ఇట్లా నాకు చాలా కోపం ఉండేది, ప్రతిదాని కోపమయ్యేది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, మీకు ఓఆర్ఆర్ వేరే వీడియోలో ఇన్సిడెంట్ చెప్పా, ఆడి Q5 కారు, నేను పోయి వ్యాగనార్ కుదితే, బ్రిడ్జా కారు కుదితే, ఆడు బంపర్ విడిపోయింది, ఆడు వచ్చి గల్లబట్టి బండబూట్లు ఇడతాడు, నేను నవ్వుతున్నా. విధవ అది ఇది అంటే నేను విధవను కాదు, నువ్వు తప్పర్థం చేసుకుంటున్నావు అంటే, అక్కడున్న పెట్రోల్ పోలీసులు చూసి వీడేదో పిచ్చోడినట్టుండి వాడేమో బూట్లు ఇడుతుండు గల్లబట్టి కొడుతుండు వీడియో నవ్వుతున్నాడు అని పోలీసులు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఏడెక్కిందంటే పరిస్థితి ప్రజెంట్, ఎవడు ఏం తిట్టినా ఎవడైనా వచ్చి నన్ను విధవ అంటే, బాబు నేను విధవను కాదు, నువ్వు తప్పార్థం చేసుకున్నావు, అంత పెద్ద మాట నాకు వద్దు, నీ దగ్గర పెట్టుకో అని కడుపుచ్చిన. దానికి అంత ఈజీ కాదు ప్రాక్టికల్గా, మీరు అట్లా అనే లెవెల్కి రావడం అంత ఈజీ కాదు. అంటే నా కోపం, నా ఎమోషన్స్ మొత్తం నా కంట్రోల్కి వచ్చినాయి ఆఫ్టర్ 2016. బిఫోర్ విపరీతంగా కోపంగా ఉండేవాడిని. ఇప్పుడు ఎవరు ఏ పదం వాడినా, ఎవరు ఏదన్నా, ఫస్ట్ ఏం చేస్తా అంటే అందులో రియాలిటీ ఉందా లేదా వాడనే దాంట్లో. రియాలిటీ ఉంటే సారీ చెప్తా, అపాలజీ చెప్తా. రియాలిటీ లేకుంటే, బాబు ఒకసారి ఆలోచించుకో, నువ్వు అనే దాంట్లో కరెక్ట్ కాదు అనేది, నీ మాటలు నాకు వద్దు, నువ్వు ఉంచుకో. అంటే ఏ వర్డ్ని ఏ మాటల్ని నేను పర్సనల్గా తీసుకొని, విధవ అంటే విధవ అంటే ఈ స్వరూపంలో ఉంటాడు అని ఊహించుకొని వాడిని తిట్టి, వాడు విధవానికి వానికి నీకు డిఫరెన్స్ ఏముంది, నీ గురించి వాడు తెలియదు కాబట్టి నువ్వు అన్నాడు, వదిలే. నువ్వు పర్సనల్గా తీసుకొని కోపం తెచ్చుకుంటే ఇంకా నీకు మెచ్యూరిటీ అన్నట్టు లెక్క. కోపం వల్ల మనకు చాలా నష్టాలు ఉంటాయి. అందులో ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది హెల్త్, సెకండ్ ఇంపాక్ట్ అయ్యేది మన మూడ్ ఇంపాక్ట్ అయితే కంపల్సరీ ఆ రోజంతా నువ్వు ప్రాపర్గా పనిచేయలేవు. తర్వాత రిలేషన్షిప్స్ 100% డిస్ట్రాయ్ అవుతాయి. ఇప్పుడు నేను మా మామకి ఇన్ని సంవత్సరాల తర్వాత 2005 అండి, ఇప్పటికి 18 సంవత్సరాల తర్వాత కూడా ఏదైనా కలిసినా మధ్యలో ఒక తెర ఉంటుంది, ఒక పొర ఉంటుంది, ఆయన నాతో అన్నది, నేను ఆయన జీవితాన్ని మళ్ళీ ఎప్పుడు నమ్మలేను. అంటే ఇప్పుడు కోపం వల్ల రిలేషన్షిప్స్ కంపల్సరీ డిస్ట్రాయ్ అవుతాయి. ఒకవేళ మళ్ళీ జాయింట్ అయినా కూడా మధ్యలో ఒక లేయర్ అనేది ఉంటుంది, ఆ లేయర్ ఎక్కడికి పోదు. రిలేషన్షిప్ మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యే సమస్య లేదు, మళ్ళీ పాత రిలేషన్షిప్ రానే రాదు. అందుకే కోపం వల్ల హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్షిప్స్ పాడవుతుంది. కాబట్టి నీ కోపం ఖచ్చితంగా నీకు శాపం అవుతుంది. కోపం తగ్గాలంటే నాకు తెలిసిన, నాకు వర్కౌట్ అయిన కొన్ని చిట్కాలు చెప్తాను. అందులో ఫస్ట్ థింగ్, బేర్ ఫుట్ వాకింగ్. నేను ఏడుకోయినా ఎక్కడికోయినా చెప్పలేను, షూ వేయను. బేర్ ఫుట్ వాకింగ్ వల్ల డెఫినెట్గా నీకు ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉంటాయి, నీ కోపం అనేది రానే రాదు, స్ట్రెస్ అనేది ఉండనే ఉండదు. నువ్వు ఎన్ని టెన్షన్లలో ఉన్నా నువ్వు స్ట్రెస్గా ఫీల్ కావు. బేర్ ఫుట్ వాకింగ్ వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, నీ కంప్లీట్ మారిపోతుంది, నీ లైఫ్ అంతా మారిపోతుంది, నువ్వు నేచర్ టచ్ అవుతావు. బేర్ ఫుట్ వాకింగ్ వల్ల ఖచ్చితంగా నువ్వు 15 డేస్లో నీ కోపం అనేది ఉండదు, 1 మంత్లో కోపం మొత్తం తగ్గిపోతుంది. నీ కోపం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బేర్ ఫుట్ వాకింగ్ మొదలు పెట్టండి, 40 మినిట్స్ డైలీ, ఖచ్చితంగా మీరు మీ కోపం అంతా తగ్గిపోతూ ఉంటుంది, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి. దాని మీద సపరేట్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. రెండో చిట్క ఏంటంటే, 100% అవాయిడ్ నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే మీకు ఖచ్చితంగా కోపం తగ్గుతుంది. మూడోది ఏంటంటే, లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం. లిజనింగ్ స్కిల్స్ అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకోవాలి, మనం ఆన్సర్ చేయడం కోసం కాకుండా ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవడం మాత్రం, అర్థం చేసుకోవడానికే వినాలి, ఆన్సర్ చేయడానికి కాదు. ఫోర్త్ ఏంటంటే, ఎంపథైజ్ థింకింగ్, అంటే ఎదుటి వాళ్ళని ఎంపథైజ్ చేయాలి, ఏమంటే వాళ్ళ ప్లేస్లో ఉండి మనం థింక్ చేయాలి. ఫిఫ్త్ ఏంటంటే, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి, ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు. తర్వాత యోగా, ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ ప్రాణాయామ, రెండు ఒకటే, వాటి వల్ల మీకు కోపం 100% తగ్గిపోతుంది 1 మంత్ మీరు రెగ్యులర్గా చేస్తే. సో ఈ చిన్న చిన్న చిట్కాలు, నాన్ వెజ్ ఆపేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజు, బేర్ ఫుట్ వాకింగ్, ఎంపథైజ్ థింకింగ్ ఎదుటి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించడం, తర్వాత రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం, వీటి వల్ల ఖచ్చితంగా మీ కోపం, యాంగర్నెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. కోపం వల్ల హెల్త్ పాడు, వెల్త్ పాడు, రిలేషన్షిప్స్ పాడు.
మన కోపం ఖచ్చితంగా మనకు శాపం అవుతుంది. మీరు ఎవరికైనా కోపం ఉంటే ఫస్ట్ థింగ్ బేర్ ఫుట్ వాకింగ్ మొదలు పెట్టండి. 1 మంత్లో మీ కోపం లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయి. కావాల్సి చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏ మాటల్ని పర్సనల్గా తీసుకోకండి. పర్సనల్గా తీసుకుంటే మీ కోపం వస్తుంది, పర్సనల్గా తీసుకోకండి. ఎదుటి వాళ్ళకి తెలిస్తే చెప్పండి, తెలియకపోతే బాబు నువ్వు తప్పు, నీ అజంప్షన్ తప్పు అని చెప్పండి. ఎందుకంటే 99% పీపుల్ లివ్ లైవ్స్ ఇన్ అజంప్షన్స్. నీ గురించి వాడికి ఏమి తెలియదు, వాడు మొత్తం స్టోరీ రాస్తాడు, గ్రంథాలు రాస్తాడు. అట్లా ఉంటారు కాబట్టి ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.